క్రీస్తునందు ప్రియులారా, ప్రభువైన దేవుడు ఇల్లు కట్టేవాడే కానీ పడగొట్టేవాడు కానే కాదు. కీర్తన 127. ప్రభు ఇల్లు కట్టని ఎడల దానిని కట్టువారి శ్రమ వ్యర్థమే. ప్రభు నగరమును కాపాడని ఎడల కావలివారు మేల్కొని ఉండుట వ్యర్థమే. 127:1. నేడు మానవాళి అగ్ని పరీక్షను ఎదుర్కొంటుంది. ఇలాంటి అగ్ని పరీక్ష సమయాలలో దేవుని మీద ఎంత గట్టి నమ్మకం ఉంచాలో, దేవుడే మానవాళిని ఇల్లుని కడుతూ ఉన్నాడు. అవసరం లేని ఇటుకలు తీసివేయవచ్చు, కానీ మానవాళిని కట్టేవాడే కానీ పడగొట్టేవాడు కాదు. కనుక కరోనా వైరస్ని గురించి తెలుసుకొని ఇప్పటికీ 7-8 నెలలు దాటుతున్నాము, కానీ అది రాను రాను పోను పోను విజృంభిస్తుంది. ముఖ్యంగా ఈ వారంలో వచ్చే వారాలలో కరోనా కేసులు అధికమవుతున్నాయి, మరణాలు కూడా అధికమైపోతున్నాయి. మానవాళి చేతులు ఎత్తేసింది, చాలా భయపడుతూ ఉంది. ఎందుకంటే ఈ కరోనా అన్ని ఉపద్రవాలలాగే ఇంతకుముందు వచ్చాయి, వాటిలాగే వస్తుంది, కొన్నాళ్ళు వేధిస్తుంది, పోతుంది అనుకున్నారు. కానీ మానవాళి అంచనాలకు మించి, శాస్త్రజ్ఞుల ఆలోచనకు మించి కూడా ఇది ఇంకా దాని నడక, దాని పోకడ మారిపోతుంది. ఒక్కో దేశంలో ఒక్కొక్క విధంగా, ఒక్కొక్క దేహంలో ఒక్కొక్క విధంగా మనకు తెలుసు. కానీ దేవుడే మానవాళిని నడిపిస్తున్నాడు, నిర్మిస్తున్నాడు అనే గట్టి విశ్వాసం మనకి ఈ సమయంలో ఇంకా క్రైస్తవులమైన మనకి ఎక్కువగా అవసరము. మనం ఎక్కువగా ప్రార్థించాలి, మన కోసమే కాదు మానవాళి కోసం. ముందుగా భయపడకుండా ధైర్యంతో తప్పకుండా దేవుడు మానవులకు, శాస్త్రజ్ఞులకు తగిన జ్ఞానాన్ని ఇస్తాడు. దీని నిరోధానికి, నిర్మూలనకు కూడా మందు కనుక్కునే భాగ్యం ఇస్తాడు. అప్పటికే సగం దూరం వచ్చినట్టుగా సువార్తలు వస్తున్నాయి. ఒక్క విషయం మనం గుర్తుంచుకుందాము. ఆది కాండం 8వ అధ్యాయంలో నోవా కాలములో జల ప్రళయంలో మానవాళిని మొత్తము నాశనము చేశాడు ఒక నీతిమంతుడైన నోవా కుటుంబాన్ని తప్ప. అప్పుడు దేవుడు చింతించాడు. నోవా మనందరి తరపున దేవునికి బలిపీఠం నిర్మించాను. 8:20 ఆది కాండం. అప్పుడు దేవుడికి నోవా బలిపీఠం నిర్మించాను, ఆయా జాతుల పవిత్ర జంతువులను పక్షులను పీఠంపై దహన బలిగా సమర్పించను. అప్పుడు దేవుడు, ఇక ఈ భూమిని నేను ముందెన్నప్పుడు శపించను, ఇప్పుడు చేసినట్టుగా ఇక ముందు ప్రాణులన్నిటినీ చంపను. 21వ వచనములు. కనుక ఆ వాగ్దానమును గుర్తించుకొని మనము, దేవుడు మనకు కొన్ని ఉపద్రవాలను, కొన్ని పరీక్షలను, అగ్ని పరీక్షలను కూడా పెట్టవచ్చు. అబ్రహాముకే, మన విశ్వాస తండ్రికే అగ్ని పరీక్ష పెట్టాడు, తన కుమారుని బలిగా సమర్పించడానికి, ఏకైక కుమారుని ఆ పరీక్షలో నిజ్ఞాడు. మోషేను కూడా ఎర్ర సముద్రం దాటించే వరకు మోషేకు అగ్ని పరీక్షే. తర్వాత దావీదు, మరియ మాత కూడా అగ్ని పరీక్షను ఎదుర్కొన్నదే. కనుక ఇలాంటి వాళ్ళు మనకు ఆదర్శం. మరీ ముఖ్యంగా ఈ భూలోకమంతా ఏకమై పోరాడుతున్న ఒక ప్రపంచ యుద్ధం ఇదే. కనపడని శత్రువుతో పోరాడుతున్నాము. ఇంకా పీక్ పీరియడ్ వచ్చే నెలలో, 50 నెలల్లో వస్తుందని అంటున్నారు. ఏది ఏమైనా శాస్త్రజ్ఞులు ప్రయత్నాలు చేస్తున్నారు. వైద్యులు, ఆరోగ్య సిబ్బంది, ఇతర అనేక సహాయ సిబ్బందులు, పోలీసుతో సహా కార్మికులు, పారిశుద్ధ కార్మికులు కూడా సేవలు చేస్తున్నారు. మనం కూడా ఒక్కొక్కరము ఒక్కొక్క రీతిగా, ఒక్కొక్క స్థాయిలో మనకు తోచిన విధంగా ప్రార్థన ద్వారా, ముఖ్యంగా పరిశుద్ధ గ్రంథ ప్రార్థన ద్వారా, కీర్తన 127 ఈరోజు ప్రత్యేకము ప్రార్థించుదము. అన్నీ సర్వశక్తిగల సర్వేశ్వరునికి అంకితము చేసి, ప్రభువా మానవాళి భయపడుతుంది, దీనికి పరిష్కారమే లేదు అన్నట్టుగా. ఎందుకంటే ఇది చిత్తుల మారే అని ఎందుకు అంటున్నానంటే, ఒక్కొక్కరిలో ఒక్కొక్క విధంగా ప్రవర్తిస్తుంది. కొంతమందిలో శరీరంలో వైరస్ ఉన్న లక్షణాలు ఏమీ కనపడటం లేదు. వాళ్ళు చివరికి 1-2 రోజుల్లో హఠాత్తుగా చనిపోతున్నారు.
కొంతమందికి లక్షణాలు ఉన్నా కానీ వైరస్ వాళ్ళలో లేదు. ఈ విధంగా ఇంతకుముందు ఈ వైరస్ మనల్ని ఊపిరితిత్తుల్లో, తర్వాత గొంతులో గరగర, ఊపిరితిత్తుల్లో బరబర అంటూ ఏదో సంజ్ఞలతో అది మనల్ని తిప్పలు పెట్టేది. ఇప్పుడు శరీరంలో అన్ని అవయవాలను ఎదుర్కొంటుందనే వార్తలు కూడా వింటున్నాము. ఒకతనికి వేరే జబ్బు నిమిత్తం ఆపరేషన్ చేయాల్సి వచ్చింది. కరోనా వైరస్ అతనికి సోకలేదని అన్ని పరీక్షలు చేసి నిర్ధారించుకొని ఆపరేషన్ ఫలం మీద చూస్తే లోపల ఎన్నో అవయవాలలో, ఒక అవయవం కాదు ఎన్నో అవయవాలలో అది సోకి ఉంది. ఈ విధంగా ఇది మాయల మారిగా మనల్ని ఆట ఆడిస్తుంది, దొంగ ఆట ఆడుతుంది మనతో అని అంటున్నారు కొంతమంది. కొంతమందికి ఇంకా పాజిటివ్ వచ్చినా కానీ ఆ లక్షణాలు కనపడటం లేదని చెప్పాను. ఏది ఏమైనా ఇంత అగ్ని పరీక్షను గత 100 సంవత్సరాలలో ఇలాంటి పరీక్షని మానవాళి ఎదుర్కోలేదు. బహుశా రానున్న 100 సంవత్సరాల్లో కూడా ఎదుర్కోమేమో. అయినా ఈ సమయంలో మనం జీవిస్తున్నాము, మన విశ్వాసాన్ని ప్రకటించుదాము. కొంతమంది దీనికి మాయల మారిక మందే లేదని గ్రామాలలో, కుగ్రామాలలో, కొండల్లో, కోళ్ళల్లో ఉండేవాళ్ళు మూఢ విశ్వాసాలకు దిగుతున్నారు. చాతబడి అని, ఇంకా ఇతర వానామతి అని వాటిని నమ్మి వాటికి మూఢ విశ్వాసాలతో చాకరి చేస్తున్నారు. మిరపకాయలు, నిమ్మకాయలు ఇలాంటివి అర్పించి ఏవేవో చేస్తున్నారు. కొంతమంది అయితే జంతు బలులే కాదు, మానవులను కూడా అర్పిస్తున్నారు చాటు చాటుగా. ఒకతనైతే ఈ కరోనాని ఒక అమ్మవారుగా చేసి ఒక చిన్న దేవాలయం కట్టి ఆయన పూజలు అర్పిస్తున్నారు. ఈ విధంగా ఒకవైపు మనము అధోగతిలో ఉన్నాము, అంధవిశ్వాసాలతో ఉన్నాము మన దేశంలో. ఇంకొక వైపు వైజ్ఞానము, విజ్ఞానమే మొత్తము హేతుబద్ధము. మతాలన్నీ, ధర్మాలన్నీ, విశ్వాసం అంతా కూడా, ఇదంతా కూడా గుడ్డి విశ్వాసం కిందనే వస్తుంది అని మనల్ని కూడా నిందిస్తున్నారు. కనుక కేవలం క్రైస్తవం మాత్రమే అటు హేతువాదాన్ని, శాస్త్రీయ జ్ఞానాన్ని అనుసంధానం చేసి ఈ రెంటిని కూడా నడిపించే ప్రభు ఉన్నాడు. మానవాతీత శక్తి, ఆయనే దైవము, ఆయనే అపార నమ్మకము మనకు వీటిని దయచేస్తుంది. మందుని, మాకుల్ని, తర్వాత టీకాల్ని మనం పక్కన పెట్టము. క్రైస్తవమే వైద్య శాస్త్రంలో ఎంతో ముందంచి వేసింది. వైద్య విషయాలలో, వైద్య సేవల్లో భారతదేశంలో అనన్యమైన సేవలు ప్రపంచమంతటా కూడా వీటి జ్ఞానము, విద్య, వైద్య సేవలు చేస్తున్నాము. కనుక వీటిని చేస్తూనే మనం విశ్వాసంతో ముందుకు పోదాము. అగ్ని పరీక్షలను ఎదుర్కొన్న మహానుభావులు బైబిల్లో ఎంతోమంది ఉన్నారు. కనుక ప్రభు ఇల్లు కట్టనిచో, ప్రభు మాకు సహాయం చేయనిచో మందును కనుక్కోలేము, టీకా మందు రాని రాదు. కానీ ప్రార్థనతో తప్పకుండా ఆయన మనల్ని కనికరిస్తాడు. ఎప్పుడనేది మనకు తెలియకపోయినా రాను రాను, పోను పోను, ఈ కరోనా విజృంభిస్తున్న మనం ముందుకు సాగుదాము. ఈరోజు మీకు నాకు కావాల్సింది ఒకటే, ప్రభు నన్ను గట్టి నమ్మకము, గుండె నిబ్బరము, ధైర్యము. అవి నీలో నాలో ఉంటే కరోనా మనకు సోకినా కానీ దాన్ని ఎదుర్కోగలము. ఇదే నేను రోగ నిరోధక శక్తి అనేది మనకి విశ్వాసం ద్వారా, ఆత్మబలం ద్వారా వస్తుంది. కనుక ఈ విధంగా ఇలాంటి గట్టి నమ్మకం, అచంచలము, మన కాళ్ళ కింద భూమి కదులుతున్నా, భూకంపం వస్తున్నా, దేవుడు నన్ను కాపాడుతాడన్న గట్టి విశ్వాసం అందరికీ ఉండాలని కోరుకుంటూ, ఆ భగవంతుడు మనల్ని దీవించాలని, ప్రపంచాన్ని కాపాడాలని, ప్రపంచం తప్పకుండా జయిస్తుందని, మానవాళిని ప్రభు కడతాడని, చివరి వరకు నడిపిస్తారని మనమందరం నమ్ముదాము. దేవుడు మిమ్మందరినీ ఆశీర్వదించుగాక. ఆమేన్, ఆమేన్.